ముగ్గురు విద్యార్థులు బుద్ధిగా కాలేజీకి వెళ్లాల్సిన వయస్సు. వాళ్లను పట్టుకుని విచారిస్తే డ్రగ్స్ దొరికాయి. మామూలుగా డ్రగ్స్ డీలర్స్ ను పట్టుకుంటే మొదట కొన్ని గ్రాముల మత్తు పదార్థాలు మాత్రమే దొరుకుతూ ఉంటాయి. కానీ ఈ స్టూడెంట్స్ దగ్గర ఏకంగా అరకిలో డ్రగ్స్ దొరకటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎవరు ఆ విద్యార్థులు? వారి దగ్గర పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎక్కడివి? వాడటానికి కొన్నారా, అమ్మటానికి తీసుకెళ్తున్నారా? వాళ్లకు డ్రగ్స్ ఇచ్చింది ఎవరు? ఈ వివరాలు రాబడుతున్నారు పోలీసులు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. గతంలో సినీ ఇండస్ట్రీకి ఉన్న డ్రగ్స్ లింకులు పెను దుమారం రేపాయి. 13 మంది సినీ ప్రముఖుల్ని సిట్టి విచారణ పేరుతో గంటల తరబడి ఎంక్వైరీ చేయటం సంచలనం సృష్టించింది. కొంతమంది అరెస్టులు తప్పవని అప్పట్లో ప్రచారం జరిగినా ఆ తర్వాత ఆ కేసు చప్పబడిపోయింది. చాలా కాలం తర్వాత సిటీలో డ్రగ్స్ మళ్లీ కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక మెట్రోను ప్రారంభించే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఎంటర్ప్రినర్ సమ్మిట్ కు వస్తోంది. హైదరాబాద్ పోలీసులంతా ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అదే అదునుగా శివార్లలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కాలేజీ స్టూడెంట్స్, మైనర్స్ ను టార్గెట్ చేసి విచ్చలవిడిగా డ్రగ్స్ అంటగడుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన సన్బర్న్ ఫెస్టివల్ సందర్భంగా కూడా డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా ఉందని తేలింది. ఇంతలో హైదరాబాద్ శివారులో డ్రగ్స్ బయటపడటం ఉలిక్కిపడేలా చేసింది. నగర శివార్లోని శాంతినగర్ లో విద్యార్థుల దగ్గర డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎక్సైజ్, ఎస్ఓటీ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో 3 విద్యార్థులను అరెస్టు చేశారు. వారి నుంచి ఏకంగా 500 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకోవడంతో పాటు సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి అరవింద్, ఐటీఐ విద్యార్థులు శ్రవణ్, హేమంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విద్యార్థులకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? భారీ మొత్తంలో డ్రగ్స్ ఎందుకుంది? వాడటానికి కొన్నారా, లేక వీళ్లే ఇతర విద్యార్థులకు అమ్ముతున్నారా అన్న కోణంలో